రమేష్ గారు నాకు ఫోన్ వస్తుంది ఒకసారి ఇవ్వండి చి చి చిని చెప్పే కదా అబ్బాయిలందరూ ఒకటే అని డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా బెటర్ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోవడమే జీవితం నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదిన నేను ప్రేమించింది ఆ చిన్నిని కాదు ఈ చిన్నిని ఏం మాట్లాడుతున్నావు నాని నిజం వదిన ఎక్కడో తేడా కొట్టేసింది నీకు ఆ చిన్ని కూడా నచ్చింది కదా మనసుకు నచ్చింది ఈ చిన్నియే కదా వదిన నీ మనసు పాడుగాను వదిన ఎలా నాని ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్ లో చూసి ఎర్ర చీర కట్టుకున్నదల నీ పిల్లం అయిపోతుందా ఇంట్లో కుక్క పిల్లల ఆ పిల్ల చుడు తిరిగావు కదా ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నీ చాటింగ్ చిన్ని తను కాదని ఆ టాపిక్ రాలేదు వదిన అయ్యో నాని మీ అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడయ్యా ఇప్పుడు ఏం చేద్దాం వదిన నువ్వు తొందరపడి ఏం చేయొద్దు ముందు ఈ ఎంగేజ్మెంట్ కానివ్వు తర్వాత ఆలోచిద్దాం తప్పు కదా వదిన అయ్యో ఏ అక్కడేం చేస్తున్నారా ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా రండి రానని అరే ఇప్పుడేంటి మాటలు ఎదురు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అమ్మా ఈ ఉంగరం తీసుకొని ఈ అబ్బాయికి ఇవ్వండి దేవుడా వీడేం గొడవ చేయకుండా ఉంగరం పెట్టేయాలి బాబు ముహూర్తానికి టైం అయింది ఆ ఉంగరం అమ్మాయి వేలికి పెట్టు నాకు పెళ్లి ఇష్టం లేదు వదిన నాని అభి వాట్స్ గోయింగ్ ఆన్ Sorry, Chinni. I love you. ఎంతమందికి మందికి పెడతావరా చిన్ని అనే పేరు ఇప్పుడేంటి ఆమె కంటే నేను బెటర్ ఆప్షనా నువ్వు విధవని తెలుసు కానీ మరి ఇంత విధవ అనుకోలేదు గారు మీరేం కంగారు పడకండి నేను మధుగారితో మాట్లాడొస్తాను సరిపోయిందా నానా ఇంకా జనం కావాలా ఇంతమంది ముందు మన ఫ్యామిలీ పరువు పోవడం సరిపోయిందా లేదా ఇంకా జనాలు పిలిపించమంటారా నేను చెప్పేది ఒకసారి వినండి చెప్పేది ఆగు నేను ప్రేమించింది చిన్నినే కానీ మీ చెల్లిని కాదు విన్నావా చిన్ని ఇప్పుడు మళ్ళీ అడ్డుపడతావా సార్ నేను చెప్పేది వినండి సార్ ఒకసారి నా మాట వినండి ప్లీజ్ ఏంట్రా వినేది ఆ రోజు నువ్వు చెప్పిన కథ విన్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది తన్నాల్సింది వాణ్ణి కాదురా నిన్ను Oh
నన్నేమన్నా చేయండి భరిస్తాను, నా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. నా తమ్ముడు తప్పు చేశాడు సార్. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలని మేమెప్పుడు అనుకోలేదు, కానీ మీ అమ్మాయికి ఇప్పుడు మా వల్ల జరుగుతుంది. రెండు కుటుంబాలకి పెద్ద మనిషిగా మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. మీరేం చెప్పినా మేము చేస్తాం. చేసేది ఇంకేం లేదు. ఇంతమంది ముందు మా ఫ్యామిలీ పరువు పోవటానికి వీల్లేదు. నీ తమ్ముని నా చెల్లిని పెళ్లి చేసుకోవాల్సిందే. చేసుకుంటాడు. ఆ మాట మీ తమ్ముని చెప్పమని చెప్పు. అన్నయ్య చెప్పాడు కదా, చేసుకుంటాను. రెండు రోజుల్లో వీడితో నా చెల్లి పెళ్ళి. మీరందరూ తప్పకుండా రావాలి. అన్నయ్య, చిన్నప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్పావు అన్నయ్య, నీ మనసుకి ఏది నచ్చితే అది చేయమని. ఇప్పుడు వరకు నేను అదే చేశాను అన్నయ్య, అంతకు మించి నేనే తప్పు చేయలేదు. ఏం చూస్తున్నావు అబ్బి? నాని ఫోన్ చేస్తాడు, నాని మెసేజ్ చేస్తాడు, నాని కలుస్తాడని పిచ్చిదాన్లే ఎదురు చూసింది. చివరికి నిజంగానే పిచ్చిదాన్ని చేశావు. దివ్యా గారు, మీకు విషయం తెలియకుండా మాట్లాడకండి. కిషోర్, బెంగళూరు నేను వెళ్తాను. అదేంటి, రాహుల్ టీమ్ని పంపిస్తాన్నావుగా? ప్లీజ్ కిషోర్, నేను వెళ్ళిపోతాను. మధుగారితో మాట్లాడాల్సిందండి. ఉపయోగం లేదు రమేష్ గారు, అన్నయ్యకి మాట ఇచ్చాను. మధుగారు మీ గురించి తప్పు ఏముంటుందండి? ఇప్పుడు ఒక ఎదవ చేతిలో మోసిపోయాను అనుకుంటుంది, కానీ నిజం తెలిసాక ప్రేమలో ఫెయిల్ అయ్యానని బాధపడుతుంది. ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది రమేష్ గారు. ఈ గాయాలనే గురుతులుగా మోయాలిక, నేనేం చేసినా నీ ప్రేమ కోసం కాదా, ఈ దూరాలనే తెలియకనే పెంచానుగా, నా పొరపాటునే మన్నించవా. ప్రతి నిమిషము నా నిను చేరే ప్రతి దారే కనుమరుగైపోతుంటే, ప్రేమ ప్రేమ ఓ ప్రేమ తప్పంతా నాదేనా, ప్రేమ ప్రేమ ఓ ప్రేమ నా
ఏమండి మా బాబుగారి భాగవతం? అసలు ఇక్కడి నుంచి ఏం జరుగుద్దో నాకు కూడా తెలియదు. పదండి, మీతో పాటు నేను చూస్తాను.